మింగా మెతుకులేదు మీసాలకు సంపన్ననునని పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో బర్మాలోనో ఉపన్యాసాలు ఎక్కువ ఉంటే బతికి సావడానికి తగినటువంటి అవకాశాలు ఉండవు. అలాంటి వాళ్ళు గతి లేక మన దేశంలోకి వస్తుంటే, మన దేశం కంటే బంగ్లాదేశ్ బాగుందని ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు మన మధ్యన మేధావుల రూపంలో ఉంటారు, జర్నలిస్టుల రూపంలో ఉంటారు, ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నమ్మించేటువంటి ప్రయత్నాలు ఉంటారు. తప్పుడు లెక్కలు చెప్పడంలో వీళ్ళకి మించిన వాళ్ళే. ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీ ఎత్తున ఇవి ఏర్పాటు చేశారు, కంచెలు ఏర్పాటు చేసేసారు, సోలార్ ఫెన్సింగ్లు కూడా ఏర్పాటు చేశారు. అట్లాంటి చోట్ల వాటిని బ్రేక్ చేసుకుని మరీ లోపలికి వచ్చేస్తున్నారు. అవసరమైతే బీఎస్ఎఫ్ మీద దాడులు చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దేశంలో తిండికి టికాణా లేదు, ఈ దేశంలో అయితే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అదే సందర్భంలో ఆ దేశంలో వేరే మతాల వాళ్ళని బతకనియక ఉట్టి వాళ్ళకాళ్లే బ్రతకడం జాత కాక ఈ దేశానికి వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడున్నటువంటి హిందువుల్ని చంపి లేకపోతే హిందువుల ఆస్తులు దోచుకుని బ్రతకడం అనేది ఎక్కువ అలవాటైపోయింది. చివరికి విధ్వంసంతో ఈ దేశంలో అడుగు పెడుతున్నారు. 2 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ బీఎస్ఎఫ్ జవాన్ సస్టైన్డ్ సివియర్ ఇంజురీస్ ఆఫ్టర్ దేవర్ అటాక్డ్ బై బంగ్లాదేశీ విలేజర్స్ అలాంగ్ ద ఇంటర్నేషనల్ బార్డర్ ఇన్ వెస్ట్ బెంగాల్. ద ఇన్సిడెంట్ అక్కడ్ నియర్ ద నిర్మల్చర్ బార్డర్ అవుట్పోస్ట్ వెన్ 2 జవాన్స్ ఆఫ్ ద 35th బెటాలియన్ కేమ్ అండర్ అటాక్ బై బంగ్లాదేశీ ఫార్మర్స్ ఫర్ ట్రయింగ్ టు స్టాప్ దెమ్ టు బ్రింగ్ దేర్ క్యాటిల్ అక్రాస్ ద బార్డర్. బీఎస్ఎఫ్ సెట్ దట్ బంగ్లాదేశీ విలేజర్స్ ఆల్సో స్నాచ్డ్ జవాన్స్ వెపన్స్. ద బీఎస్ఎఫ్ హ్యాస్ రైజ్డ్ ద ఇష్యూ విత్ బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ టూ అండ్ కాల్డ్ ఫర్ ఏ ఫ్లాగ్ మీటింగ్. ఇది అట్టించి ఆవులు గేదెల్ని తీసుకుని ఇటు వచ్చేస్తున్నారు, అది ఆపిన సైన్యం మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు లాక్కుంటున్నారు. అవతల ఉన్నటువంటి బంగ్లాదేశ్ సైన్యం, వాళ్ళ సరిహద్దు సైన్యం అక్కడే నిలబడి చోద్యం చూస్తుంది. అంటే వాళ్ళు రెచ్చగొట్టినే పంపిస్తున్నారు లేకపోతే కావాలనే పంపిస్తున్నారు. ఈ విషయాన్నే ఇమ్మీడియట్గా మీటింగ్ జరగాలి, దీని సంగతి ఏంటో తేల్చాలి అన్నటువంటి విషయం భారత సైన్యం చెప్పింది. లేదు రేపు ఎట్లాగే కొనసాగుద్దంటే కాల్చి చంపమని కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇస్తుంది.